अमायकत्वा बेकड़ता पेदरीका विदर्शन कारण निरक्षराश चलो सामाजिक अभिवृद्धि की सूचिक सामजन प्रजलू विद्यावंत निजन सामाजिक अभिवृद्धि साध्यम भावी मन ऐक्य समित वो सैप्टर 8వ तेदी అంతర్జాతీయ అక్షరాస్యత దినంగా ప్రకటించింది. అది మొదటి విజయ యొక్క ప్రాధాన్యత చాటేలా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 8వ తేదీ మనం అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. నిరక్షరాస్యత పేదరికం రెండు విడదీయ రాలేవి. మన మండలము అక్షరాస్యత 49% ఉంది. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా మనం ఇంకా మన మండలంలో సగం మంది విద్యావంతులు ఉన్నారు. మండలంలో సగం మంది చదువు రాని వారు ఉన్నారంటే ఈ సమస్య గురించి మనమంతా ఒక్కసారి ఆలోచించవలసింది అవసరం ఉంది. అందులోనూ అక్షరాస్యులు పురుషుల్లో 57%, స్త్రీలలో 40% మాత్రమే ఉన్నారు. స్త్రీలలో అక్షరాస్యత కారణంగా ప్రస్తుతం ఈ నిరక్షరాస్యత అదే ఒక కుటుంబంలో స్త్రీ చదువుకుంటే ఆ కుటుంబం అంతా చదువుకున్నట్టే. కాబట్టి మనం ప్రధానంగా స్త్రీ విద్య మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తి చదువుకోవడం వల్ల ఏ ప్రయోజనాలు ఉన్నాయో మనందరికీ తెలుసు. కానీ చదువు రాని వారిని చదువుకోవడానికి రమ్మంటే వారు ఈ వయసులో చదివేంటి అని తప్పించుకుంటూ ఉంటారు. కానీ వారికి చెప్పండి, చదువుకొని మనం ఏమేం చేయగలము అన్నది. చదువుకుంటే మన ఆలోచన విధానాన్ని పెంచుకోవటం, ఇల్లు చక్కదిద్దుకోవడానికి, జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి, సంతానాన్ని తీర్చిదిద్దడానికి, ఆదాయాన్ని పెంచుకోవడానికి, ఇతరులపై ఆధారపడకుండా ఉండడానికి, మూఢనమ్మకాలు స్వస్తి పలుకుంటానికి, మోసపోకుండా ఉండడానికి, మన లెక్కలు మనమే రాసుకుంటాం, ఆత్మస్థైర్యం పెంచుకోవడానికి, మహిళా సాధికారత సాధించడానికి, జీవన ప్రమాణాలు పెంచడానికి, వ్యక్తి నైపుణ్యం పెంచుకోవడానికి, చట్టాలను అర్థం చేసుకొని మన ప్రభుత్వాన్ని ఎదుకోవడానికి అన్నిటికీ ఉపయోగపడుతుంది చదువు. ఇంకా మారుమూల ప్రజల్లో ఇక్కడ మేము గడప గడపకు పోయేటప్పుడు చూస్తున్నాం, చాలామంది ప్రభుత్వ విధానాలు పథకాలు కొన్ని మాకేం అందలేదు, మాకేం తెలియట్లేదు అంటున్నారు. అది దానికి కారణం చదువులేకపోవడమే. వారందరికీ మనం చదువుకోవాలి, అందరికీ ఒక నలుగురు ఐదుగురికి మోటివేషన్ చేసి చదువుకోమని చెప్పాలి. మీరంతా వాలంటీర్స్ కానీ అందరూ మహిళలు చదువుకుంటేనే సమాజం బాగుంటుంది. మన ప్రభుత్వం ఇంకా అమ్మ ఒడి, నాడు నేడి వంటి పథకాల ద్వారా బయట ఉన్న పథకాల పిల్లల్ని బడిపాట పట్టించే విధంగా ఎన్నో పథకాలను రూపొందించేది. ఎంతో తోడ్పాటు ఇస్తుంది ప్రభుత్వం కూడా. మీరంతా సహకరించి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తూ నిరక్షరాస్యులు లేకుండా చేయాలి. మాతో పాటు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఎదగాలి అని వయోజన విద్య ద్వారా అది సాధ్యమవుతుంది. దానికి కూడా అందరూ సపోర్ట్ అవసరం. అభివృద్ధి కేవలం అక్షరమే సరమే కాబట్టి మనందరం మన చుట్టూ ఉన్న నిరక్షరాస్యులను 4 అక్షర ముక్కలు నేర్పి వారికి వెలుగుబాటు చూపుతాం. ఇందుకు అవసరమైన సామర్థ్య వయోజన విద్య ద్వారా అందిస్తుంది. ఇప్పుడు మన ముందున్న లక్ష్యం మన మండలమూరు మండలాన్ని 100% అక్షరాస్యతగా మండలంగా తయారు చేయాలన్నది. మనం చేయి చేయి కలిపి అందరము సమిష్టి కృషితో సాక్షర మండలమూరిని సాధిద్దాం, సుస్థిర అభివృద్ధిని సాధిద్దాం.